హాయ్ సార్, లాస్ట్ క్లాస్లో మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ప్రారంభించాము. సో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంటాయని చెప్పుకున్నాం. సో 36 నిర్వచనాలని, 37 సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించరాదు అని. సో దాంట్లో ప్రశ్న ఏ విధంగా వస్తుందో కూడా నేను వివరించాను. సో 38, 39 చాలా ఇంపార్టెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవి. అందులో మూడు ఏబిసిఈ కానీ వాటిలో ప్రశ్న ఏ విధంగా వస్తుంది అది కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఈరోజు మిగిలిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో వాటిని పరిశీలన చేద్దాం. సో ఆర్టికల్ 39లోనే ఈ 39A అనే దానిని ఎడిషన్ చేయటం జరిగింది. 42nd Amendment Act 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉచిత న్యాయ సహాయము అనే ఈ అధికారాన్ని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. ఓ, అది ఆర్థిక పరముగా న్యాయ సహాయం పొందలేకపోవచ్చు, లేదా వారికి సరిగా న్యాయం గురించి తెలిసి ఉండకపోవచ్చు, న్యాయ సహాయం ఇట్లా పొందితే నాకు ఇలా నా హక్కులు పరిరక్షించబడతాయని. సో అలాంటి వారందరికీ కూడా తగిన న్యాయ సదుపాయం అందించాలి అని ఈ ఆర్టికల్ని జోడించటం జరిగింది. చాలామంది ఉంటారండి, వాళ్ళు కోర్టుకి అటు తిరుగుతూ ఉంటారు, కానీ ఏ లాయర్ని పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి, లాయర్కి అంత ఫీజు ఇచ్చుకోగలమా లేమా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి. అందుకే ప్రతి కోర్టులో కూడా ఉచిత న్యాయ సహాయం అందించబడను అని ఒక బోర్డు అక్కడ బార్ కౌన్సిల్లో ఉండే రిజిస్టర్ అయిన కొంతమంది న్యాయవాదుల పేర్లు ఉంటాయి. ఎనీవే, ఉచిత న్యాయ సహాయము అందించడం అన్నది ప్రభుత్వం ఒక ఆదర్శంగా తీసుకొని అందరికీ న్యాయం అందాలన్న ఉద్దేశంతో ఆర్టికల్ 39A ఇది చేర్చారు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఉచిత న్యాయ సహాయంని ఏ అధికరణలో చేర్చటం జరిగింది, ఆర్టికల్ మీద ప్రశ్న వస్తుంది 39A. ఉచిత న్యాయ సహాయాన్ని రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తెచ్చారు, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకుని వచ్చారు. ఉచిత న్యాయ సహాయం పొందటము అన్నది ఆదేశిక సూత్రమా, ప్రాథమిక హక్క, లేదా శాసనబద్ధమైనదా, అట్లా అడగటం జరుగుతూ ఉంటుంది. ఉచిత న్యాయ సహాయం అన్నది ఆదేశిక సూత్రం. సో ఈ ఆదేశిక సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం శాసనాలైనా చేసుకోవచ్చు, లేదా పథకాలైనా రూపొందించుకోవచ్చు. ఇది 39A. దీని మీదే ఈ గ్రూప్ 1 రీఎగ్జామ్ జరిగినప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 మీద ప్రశ్న రావటం జరిగింది, ఉచిత న్యాయ సహాయం మీద. మనము ఇక్కడ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి ఇలా ఉంటుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏమి ఇచ్చినా కానీ దాన్ని మీరు అసలు ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ఫిలాసఫీని ఇక్కడ ఇంకల్కేట్ చేయాలి. అప్పుడు ఈ ఉచిత న్యాయ సహాయం అని ఈ మూడు పదాల వెనకాల ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, సో ప్రజలకి అది అందటం వలన లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది, ఇది అందటం వలన రాజ్యాంగ లక్ష్యాలు ఏ విధంగా సాధించబడతాయి, అంత అర్థం దాని వెనకాల ఉంటుంది. అయితే అది గ్రూప్ 1 వాళ్ళకి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్టివ్ వరకు సరిపోతుంది. సరే, మోస్ట్ దాని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఎన్ని ఎగ్జామ్స్లో వచ్చిందో ఇప్పటికి మనం చెప్పలేము. సో అన్ని రకాల ఎగ్జామ్స్లో అడుగుతారు. గ్రామ స్వపరిపాలన, గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయటం అన్నది ఆదేశిక సూత్రాలలో ఈ క్రింది ఏది కన్నా తెలియజేస్తుంది, ఆర్టికల్ 40. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతూ వచ్చారు. సో ఆర్టికల్ 40 అన్నది మనకు గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది సార్, 73rd, 74th వచ్చింది. 73rd చాలా చక్కగా చెప్పాము గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలి రాజ్యాంగంలో, మరి ఇంకా దీని యొక్క ప్రాధాన్యత ఏమిటండి అన్నాం. 73rd వచ్చింది నీకు 1992లో, అంటే 1950కి నీకు గ్రామ స్వపరిపాలన, గ్రామ పంచాయతీ వీటి మీద ఎక్కువ అవగాహన లేదు. సో తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలన్నది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశము ఆ రోజుల్లో. అంతా బాగానే ఉంది, మరి మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కనిపిస్తున్నది, 73rd వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఈ ఆర్టికల్ 40 యొక్క ప్రాధాన్యత ఏముంది, దీన్ని తీసేయచ్చు కదా. అందుకే 73rd ఉన్నప్పుడు ఇక రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ ఉండాలి. గ్రామ పంచాయతీ అక్కడ పెట్టుకున్నప్పుడు మళ్ళీ కిందకి ఆర్టికల్ 40 అంటాడు ఎవరు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు గ్రూప్ 1కి కానీ ఇట్లా కొన్ని వెళ్తూ ఉంటారు కదా ఎస్ఎస్సీకో దానికో దీనికో అట్లాంటి వాటిల్లో. సో ఇలా అడుగుతున్నప్పుడు దీని యొక్క పరమార్థం ఏమిటి,
దీని యొక్క పరమార్థము గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటిని స్వయం పరిపాలనా యూనిట్లుగా తీర్చిదిద్దటంలో ప్రభుత్వం కృషి చేయాలి. ఈరోజుకి గ్రామ పంచాయతీలు చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్నారు, కానీ గ్రామ పంచాయతీలు అన్నది రాజకీయ నాయకులకి ఒక టెస్ట్ ల్యాబ్ లాగా ఉంటున్నాయి. వాళ్ళ సత్తా ఎంత ఉన్నది దమ్ము అని చూసుకోవడం కోసము వాళ్ళు ఎన్నికలకి ఎట్లా వెళ్తున్నారు తప్పితే నిజంగా క్షేత్రస్థాయిలో పరిపాలన ఇవ్వాలన్న కోణం వాళ్ళకి లేదు. అందుకే ఈరోజుకి కూడా ఈ ఆర్టికల్ అన్నది ఒక ఆదేశిక సూత్రం లాగా రాజ్యాన్ని ఆదేశిస్తూ ఉండాలి. ఇదిగో గ్రామ పంచాయతీ ఏర్పాటైతే చేసావు, కానీ దాని యొక్క స్ఫూర్తి ఏమిటి? గ్రామ